ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆర్టిస్ట్ గా చేసుకుంటప్పుడు ఆర్టిస్ట్ గా ఉండొచ్చు కదా, ప్రతి దాంట్లో ఎందుకు కీలు పెట్టడం? మంచి క్వశ్చన్ అడిగారు వెంకట్ గారు. యాక్చువల్ గా నేను ఒక ఆర్టిస్ట్ అని అంటున్నారు. సో ఆర్టిస్ట్ గా మీరు సీరియల్స్ మూవీస్ చేసుకోవచ్చు కదా అన్నారు. నేను ప్రీవియస్ గా జనసేన పార్టీలో వర్క్ చేశాను. జనసేన పార్టీలో వర్క్ చేసినప్పుడు నేను జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేశాను. నాకు ఒక ఆఫీస్ ఉండే, నాకు ఒక స్టూడియో ఉండేది, ఒక ల్యాప్టాప్ ఉండేది, నా దగ్గర ఒక నలుగురు పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు జనసేన కార్యకర్తలు. సో ఇట్లా నేను అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవన్నీ నేను కొన్ని వాళ్ళ సీక్రెట్స్ ఛానల్ అప్లోడ్ చేశాను అన్నమాట. మీరు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇచ్చేవారు? నేను జనసేన పార్టీకి. నేను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి సహకారంతోనే నేను ఆఫీస్ పెట్టాను, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సున్షిత్ న్యూస్ ఛానల్ ఉండేది ఇది, ఆ ఛానల్ ని ఒక కేసు అయింది అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఒక కేసు అయింది, వాళ్ళు బెదిరించి నా ఛానల్ డిలీట్ చేసేసారు. ఎందుకు ఎందుకు చేసి? ఎందుకంటే ఇక వాళ్ళు చేసిన కొన్ని ఉంటాయి క్రైమ్స్, అంటే వాళ్ళు చేసిన క్రైమ్స్ ని నేను బయట పెట్టాను అనమాట. సో అట్లా వాళ్ళు బెదిరించి నా ఛానల్ డిలీట్ చేసేసారు. సో అట్లా నాకు లాస్ వచ్చేసింది, నేను స్టూడియో క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ టు జాబ్ వెళ్ళాను నేను. సో ఇట్లా అనమాట కొన్ని జరిగాయి. సో ఇప్పటికీ మీరు చూసినట్లయితే జనసేన పార్టీకి 99 టీవీ ఛానల్ తప్ప వేరే ఛానల్ సపోర్ట్ రాదు. ఎందుకంటే 99 టీవీ ఛానల్ ఎవరిదో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారిది. సో అందుకే చిరంజీవి గారి ఛానల్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సపోర్ట్ ఇస్తారు. వేరే ఏ ఛానల్ కూడా జనసేన పార్టీ మీకు సపోర్ట్ లేదా? మరి మీ ఛానల్ పెట్టినప్పుడు జనసేన? అదే అండి, ఇప్పుడు నాకు ఒక 4-5 ఉండేది నా చేతుల కింద వాళ్ళు న్యూస్ తీసుకురావడానికి. అవును. సో వాళ్ళని కూడా బెదిరించారనమాట, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బెదిరించారు. వాళ్ళని ఆఫీస్ కి రావడమే బంద్ చేశారనమాట. జనసేన పార్టీ నుంచి సపోర్ట్ అయితే ఉంది. మరి మీరు చెప్పలేదు ఇట్లా నాకు ప్రమాదం ఉంది ఇట్లా? చెప్పాను, నాకు చెప్పాలి. సెక్యూరిటీ కూడా ఇప్పించారు, నాకు ప్రొటెక్షన్ కూడా ఇప్పించారు. ఆఫీస్ దీనికి కారణం ఏంటి అసలు రీజన్? నేను ఛానల్ మెయింటైన్ చేయాలంటే నా కింద ఒక 4 ఉండాలి కదా న్యూస్ తీసుకురావడానికి. సో అట్లా ఎవరైతే నాకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొనేశారనమాట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి. సో అట్లా వాళ్ళు నా దగ్గర రావడం మానేశారు. సో నా దగ్గర ఉన్న ఇన్కమ్తో నేను ఛానల్ మెయింటైన్ చేయలేకపోయాను. సో అట్లా నా ఛానల్ పోయిందనమాట. ఇప్పుడు ఛానల్కి సంబంధం లేదండి. ఇప్పుడు యా ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మొన్న మంగళగిరి అనే పట్టణంలో ఒకటి ఇష్యూ జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మహిళా ఓటర్లు అంటే దొంగ ఓటర్లు అనమాట రిగ్గింగ్ చేయించారు. డబుల్ డబుల్ ఓట్స్ వేయిస్తుంటే అది ప్రత్యక్షంగా వీళ్ళు టీడీపీ కార్యకర్తలు పసిగట్టి వాళ్ళ మీద దాడి చేశారంట. వీడియోలు తీస్తారు, యా వీడియో చేస్తూ వీడియోలు తీశారు అది క్లియర్ గా. సో యాక్చువల్ గా దీని మీద ఒక కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ ని క్లియర్ గా చూపించాలి జనాలకి. ఇప్పుడు మీడియా వాళ్ళకి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకేం అవసరం అండి ఇప్పుడు రాజకీయం? నాకేం అవసరం అంటే నేను ప్రీవియస్ గా జనసేన పార్టీలో వర్క్ చేశాను, అండ్ టీడీపీ పార్టీలో కూడా వర్క్ చేశాను. ఒక నిమిషం అండి, టీడీపీలో చేశారు, జనసేనలో చేశారు, ప్రతి ఒక్క పార్టీలో మీరు చేయబెట్టారు? లేదు, నేను వర్క్ చేసింది జనసేనలో టీడీపీలో రెండు పార్టీలో. రెండు పార్టీలో చేసిన వ్యక్తులు మీకు సంబంధం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాకు సంబంధం ఏంది అని మీరు అడుగుతున్నారు కదా. సో ఓకే, మీరు క్వశ్చన్ అడగడం తప్పలేదు, నేను సమాధానం చెప్తాను చూడండి. యాక్చువల్ గా ఒక భారతీయ పౌరుడిగా సోన్సో మంగళగిరి గ్రామమో అది పట్టణంలో సమ్ రిగ్గింగ్ జరుగుతుంది, సమ్ స్కామ్ జరుగుతుంది అంటే ఒక భారతీయ పౌరుడిగా నేను ఇంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకుంటాను. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న పరిజ్ఞానంతో నేను ఈ రోజు I6 న్యూస్ ఛానల్ లో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. సరే, రిగ్గింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాని వల్ల మీకు ఒరిగిపోయిన నష్టం ఏంటి? దాని వల్ల నాకు ఒరిగిపోయిన నష్టం ఏంటి అంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతారు. ఇప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నారండి, దొంగ ఓట్లు వేస్తే సో అండ్ సో ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కూడా విన్ అవుతాడు. వాడు ఏం చేస్తాడు విన్ అయ్యాక? వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎన్ని క్రైమ్లు చేసినా ఎన్ని అఫెన్సెస్ చేసినా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కేసులు కొట్టేయడం అట్లా చేస్తారు. ఆల్రెడీ నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొన్ని కొట్లాట్లో ఇన్వాల్వ్ అయినా కొన్ని మర్డర్లు చేసినా వాళ్ళ మీద పోలీసులు ఎటువంటి కేసులు ఫైల్ చేయడం లేదు అని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది.
సో ఇంత అన్యాయం జరుగుతుందా కూడా ఒక నిమిషం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా కేసులు వదిలేస్తున్నారు అంటే ఎంత మంది పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అదొక్క పార్టీని ఎందుకు నెగ్లెక్ట్ చేసి మాట్లాడుతున్నారు నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు లేదు నేను నెగిటివ్ గా మాట్లాడలేదు నేను జరిగింది చెప్తున్నానండి మీరు చూడండి అంటే ప్రతి పార్టీలో లేదా మీరు చూడండి సోషల్ మీడియాలో చూడండి సోషల్ వైఎస్ఆర్ సిపి పార్టీ రిగ్గింగ్ అని మీరు సెర్చ్ లో టైప్ చేస్తే కొన్ని ఒక పేజ్ నిండా వస్తాయి వీడియోస్ అవునండి మీరు చూడండి అందులో ఎంత ఎంత మాత్రం వాస్తవం ఉందో మీరే చెప్పండి ఒక నిమిషం రిగ్గింగ్ జరిగింది మీరు అనేది ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు కొట్టుకున్నాయి రెండు పార్టీల ద్వారా వీడియోలు వచ్చినాయి ఆ పార్టీ తీసిందని ఈ పార్టీ తీసిందని ఆ పార్టీ మీరు ఒకటే పార్టీని అంటారు పార్టీ కార్యకర్తలు అటాక్ చేశారండి వాళ్ళని అటాక్ చేశారు వాళ్ళని కొట్టారు దొంగ ఓట్లు వేయనియలేదు వాళ్ళు చేసిన పని కరెక్టేనా ఎవరు టీడీపీ పార్టీ కార్యకర్తలు చేసింది వాళ్ళు దొంగ ఓట్లు వేసి వాళ్ళు చేసిన పని అయితే కరెక్టే కదా వీళ్ళు కూడా వేసిరని చెప్తారు కదా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏం చేయలేదు కదా టీడీపీ కార్యకర్తలు అయితే ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా వీడియో తీసి ఆ వీడియోని వాళ్ళు అంటే మేబీ ఫ్యూచర్ లో కంప్లైంట్ పెడితే ఆ వీడియో చూపిస్తారు ఎవిడెన్స్ కింద చూపిస్తారు యా దానికి ఇప్పుడు నేను అనేది సంబంధం లేదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి రెడ్డింగ్ అయిపోయింది అంతా అయిపోయిందండి దానికి మీకు సంబంధం లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు ఒకటే పార్టీకి మీరు మద్దతు ఎందుకు మాట్లాడుతారు మద్దతు నేను ప్రీవియస్ గా జనసేనలో వర్క్ చేశాను టీడీపీలో వర్క్ చేశాను కాబట్టి నేను టీడీపీ సపోర్ట్ చేస్తానండి ఏ విధంగా అంటే నా వల్ల అయినంత వరకు నేను టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తాను మళ్ళీ జనసేన వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను జనసేన లో నాకు తెలిసి ఈ పార్టీ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి సుంశీల్ గారు మీలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయండి ఈ పార్టీ జనసేనలో ఉంటాడట టీడీపీలో ఉంటాడట వైఎస్ఆర్ సిపిలో ఉంటాడంట ఇన్ని పార్టీలలో ఇతను ఒక్కడే ఉంటాడు లుల్లు కాకపోతే ఏమైతే ఇందులో మాట అందులో చెప్తా అందులో మాట అందులో చెప్తా లేదండి మీరు చూడండి మీరు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎప్పుడు 2014 జనసేన పార్టీలో వర్క్ చేశాను 2016 టీడీపీ పార్టీలో వర్క్ చేశాను సో నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను ఈ రోజు అయినా సరే ఏ పార్టీ సపోర్ట్ టీడీపీ అంటారు ఈ రోజు టీడీపీ చేస్తాను అదే జనసేన పార్టీ వస్తే నా దగ్గరకు వస్తేనా అంటే జనసేన అధికారంలోకి వస్తేనా అధికారంలోకి వచ్చినప్పుడు నీకు టీడీపీ నేను జనసేనకి ఇప్పుడు సపోర్ట్ చేయనండి ఎందుకు ఎందుకంటే నాకు జనసేననే కదా జనసేన పార్టీ నచ్చకనే కదా నేను టీడీపీలో జాయిన్ అయ్యింది సో అట్లా ఇప్పుడు టీడీ జనసేన పార్టీ వాళ్ళ తరపు నుంచి నీకు మద్దతు ఇస్తే నువ్వు వచ్చేవా అంటే వాళ్ళు మద్దతు ఇచ్చి నాకు సో అండ్ సో ఏరియా నుంచి పోటీ చేయండి మా పార్టీ తరపున నాకు ఇన్విటేషన్ పంపిస్తే నేను మేబీ చేయవచ్చు అంటే ఇక్కడ నీ స్వార్థం చూపిస్తా అంతే కదా ఇప్పుడు ఈ పార్టీ కన్న తల్లి ఇప్పుడు ఒక పార్టీలో ఉండి నీకు అవకాశం వస్తుందంటే అవతల పార్టీలో ఈజీగా వెళ్ళిపోతుంది మీరే అన్నారు ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నానండి అవును నన్ను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనుకోండి నీకు మినిస్టర్ పదవి ఇస్తామని నేను వెళ్తానా అంతే కదా ఇప్పుడు నేను టీడీపీ పార్టీలో ఉండి మళ్ళా ఎలక్షన్స్ వరకు వెయిట్ చేసి ఎలక్షన్స్ లో పోటీ చేసినా మళ్ళీ మినిస్టర్ కోసమే కదా మినిస్టర్ ఎమ్మెల్యే కోసమే కదా అయితే మనకు అంత షార్ట్ టైమ్ లోనే మనం మినిస్టర్ పదవి ఆఫర్ చేస్తున్నాడు మనం వెళ్తాం కదా మీలాంటి వాళ్ళు అవకాశవాదు అవకాశవాదులు కాదండి నేను అవకాశవాదినైనా ప్రజలకు మంచి చేయాలని చూస్తాను నా వల్ల నలుగురు లబ్ధి పొందాలని చూస్తానండి నేను సరే మీరు ఇంతవరకు మీరు చేసిన మంచి నా అడ్మినిస్ట్రేషన్ ఒకరికి అన్యాయం చేసే విధంగా ఉండదు ఓకేనా ఒకరికి న్యాయం చేసే విధంగానే ఉంటుంది నా అడ్మినిస్ట్రేషన్ అనేది సరే మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవేళ పార్టీ పెట్టినా పార్టీలో ఉన్నా మీరు ఎంతవరకు ఇంతవరకు చేసిన మంచి ఏంటి నేను ఇంతవరకు చేసిన మంచి ఏంటి అంటే నేను జనసేన పార్టీలో వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 70 lakhs డొనేషన్స్ ఇచ్చానండి పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చాను జనసేన పార్టీకి మీరు పార్టీ ఫండ్ పార్టీ ఫండ్ ఇచ్చాను 70 lakhs ఇచ్చాను 70 lakhs ఇచ్చాను 70 lakhs ఫండ్ ఇచ్చాను నేను అండ్ ఎవరికి ఇచ్చారా 70 lakhs ఫండ్ జనసేన పార్టీకి జనసేన పార్టీకి ఇచ్చారండి పార్టీ అంటే అందులో ఉన్న ఒక నెంబర్ కి ఇస్తారు కదా అమౌంట్ అనేది ఒక నెంబర్ ఆన్లైన్ లో ఉంటుందండి వెబ్సైట్ లో ఉంటుంది వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము పార్టీ తరఫున ఒక డీటెయిల్స్ అన్ని ఉంటాయండి పార్టీ తరఫున మీరు రామ్ చరణ్ గారు క్లోజ్ అండి తిన్నండి రామ్ చరణ్ రామ్ చరణ్ ఇచ్చారు జనసేన పార్టీ అతనికి ఎందుకు ఇస్తారండి రామ్ చరణ్ జనసేన పార్టీనే కదా ఇటు అండి అతని పార్టీకి అసలు సంబంధం లేదు సంబంధం లేదండి ఎవరన్నారు ఏంటి
మీకు అక్కడ ఎలక్షన్ ల ప్రచారానికి వచ్చాడా? వచ్చారండి. ఎక్కడ వచ్చాడు? మీరు చూడండి, అదే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు వెళ్లారు, సాయిధరం తేజ్ వెళ్లాడు, వరుణ్ తేజ్ వెళ్లాడు, అల్లు అర్జున్ వెళ్లాడు. అది మద్దతు అండి. అదే అండి, మీరేమంటారు మొత్తం ఎడ్డ ఆయనే, ఆయనకి డబ్బులు వేసుకున్నట్టు చెప్తున్నారు. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ అయినా కూడా ఇప్పుడు ఒక్కరే మెయింటైన్ చేయలేరండి, వీళ్ళ సహకారంతోనే కదా. వాళ్ళేంటి మద్దతు? మద్దతు ఇస్తున్నారు వాళ్ళు. పార్టీని రూల్ చేసింది వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే మద్దతు అంటే మీరు అన్నది నాకు అర్థమైపోయింది. 70 lakhs మీరు ఇచ్చారు, ఓకే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? టీడీపీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను యాక్చువల్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిని. సో నేను ఒక పక్క తెలంగాణ వాడిని. ఓకే. సో ఈ జనసేన పార్టీ అనేది ఒక ఆంధ్ర పార్టీ, ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ వర్కౌట్ అవ్వదు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే, నేను పక్క తెలంగాణ వాడిని, సో వీరు తెలంగాణ వాడు, వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నారు అంతే. నేను ఎటువంటి పార్షాలు చూపించాను? జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు వీరు తెలంగాణ వాడు, వీరిని దూరంగా పెట్టండి అని చెప్పేసి వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అనేది తక్కువ. అవునండి. అలాంటప్పుడు మీరు టీడీపీలో ఎందుకు చేస్తున్నాను అంటే, యాక్చువల్ గా నన్ను ఎప్పుడు అంటే 2015 సంవత్సరంలో నందమూరి హరికృష్ణ గారు నన్ను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏం చెప్పాను, 2015 సంవత్సరంలో ఇంతకుముందు 2006లోనే వచ్చాను. అదే అండి, 15 సంవత్సరంలో ఆహ్వానిస్తే నేను 2016లో జాయిన్ అయ్యాను టీడీపీలో. 1 ఇయర్ నేను బతలాడుకున్నాను. లేదు, 1 ఇయర్ నేను బతిలాలే, నేను జాబ్ చేస్తున్నాను, నేను ఇప్పుడే పాలిటిక్స్ లోకి రాను అని చెప్పాను అనమాట. సో యాక్చువల్ గా నేను నాకు ఒక 33 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాను. అప్పుడు నా ఏజ్ 28. సో ఇప్పుడే నేను పాలిటిక్స్ లోకి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. 38లో వస్తాను. 33లో ఇప్పుడు ఎంత మీకు ఏజ్? నేను 30 ఇయర్స్. 33లో వస్తాను. 30 ఇయర్స్ వచ్చాను. అదే చెప్తాను వినండి. సో 2016లో నేను అఫీషియల్ గా టీడీ